తీయకూడదనే అనుకున్నా, పోతే పోనే తీసినాక. అది మధ్యకాలంలో టీవీలు పేపర్లు చదవటం చూడటం చేసినాక, అవన్నీ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, దున్నపోతులు అడ్డగాడిదలు సన్నాసులు వెధవలు దగుల్బాజీలు దొంగలు మోసగాళ్ళు వీళ్ళందరికీ మనం ఓట్లేసి గెలిపించాము, వీళ్ళే మన ఎమ్మెల్యేలు మన మంత్రులు మన ఇది అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని అల్టిమేట్గా వీళ్ళతో మనం పాలింపబడుతున్నాం అనే ఫీలింగ్ తెప్పించేస్తున్నారు. మనం సత్పాలన కావాలి, మంచి పరిపాలన కావాలి, మంచి జరగాలి, దేశానికి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు అని మనం ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ లేదా ప్రజాప్రతినిధులను కానీ అనుకుంటాం. కానీ అన్ఫార్చునేట్గా వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ, సో నిజంగా ఎవరు దొంగో ఎవరు మంచో ఎవరు దున్నపోతో ఎవరు మంచో మనిషో తెలియని పరిస్థితికి తెచ్చేశారు. ఇవాళ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తుంటే 540 ఎంత ఉన్న పార్లమెంట్లో 340 మంది ఈ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మొత్తం ఉన్న భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధుల్లో 700 మంది 800 మంది దగ్గర దగ్గరగా ఈ రౌడీ షీటర్స్ మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారు. హత్యానేరాలు కానీ రకరకాల అభియోగాలు ఉన్నవాళ్ళు అంత ఉన్నారు. ఇంతమంది ఉండి ఇంకా ఈ చట్టాన్ని దేశాన్ని ఎలా కాపాడతారు? వీళ్ళందరూని ప్రజలు చెప్పుకునేది కూడా ప్రజలే కాదు, వాళ్ళని వాళ్లే చెప్పుకుంటారు దొంగలు దోపిడీదారులని. సో ఇటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సిన. మనం చక్కగా నిద్రపోవాలంటే, ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనం నమ్మి ఓటేసిన వాడు మనకి నమ్మకం కలిగించగలిగేవాడు కావాలి అనేది నా ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈ సినిమా పుట్టింది. ఆ ఆలోచనే ఇవాళ ప్రతిఘటన తెస్తున్నాం. ఇది ఒరిస్సాలో ఈ మధ్యకాలంలో ఒక రేప్ కేసు జరిగింది. 4-5 ఏళ్ళు అయిపోయింది అది జరిగి. ఆ అమ్మాయి ఇంకా కోమాలోనే ఉంది. సో దాని ఇన్స్పిరేషన్తో ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యాన్ని తీసుకుని, ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితులు తీసుకుని, ఆ నేపథ్యం తీసుకుని ఈ సినిమా తీస్తున్నాం. దీంట్లో జర్నలిస్ట్ పాత్ర చార్మీ చేస్తాను, పొలిటీషియన్స్ చాలామంది మన వాళ్ళంతా చేస్తున్నారు, అందులో రఘుబాబు ఇవాళ ఆయన క్యారెక్టర్ వాళ్ళు వస్తుంది. అంటే చాలా సినిమాలు నేను చేశాను, చాలా సినిమాలు నా కోసం చేసుకున్నాను, నా తృప్తి కోసం చేశాను. ఈ సినిమా నా తృప్తి కోసం కావాలి, అట్ ద సేమ్ టైం జనం చూడాలి అనే దాంతో ఈ సెటైరికల్ కామెడీ ఈ సినిమా ఎక్కువ ఉంటుంది, సెటైర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడెప్పుడు నాగభూషణం గారు చేసేవారు సినిమాలు, ఆయన సినిమాల్లో పొలిటికల్ సెటైర్ ఎక్కువ ఉండేది. సో ఇంటెన్సిటీతో పాటు పొలిటికల్ సెటైర్ ఉండే సినిమా ఈ సినిమా చేస్తున్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.